యూపీలోని బడాన్లో ఒక ఆలయంలో అంగన్వాడీ సహాయకురాలిని దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అంగన్వాడీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాయవరం ప్రాజెక్టు అధ్యక్షురాలు కురుపూడి దుర్గమ్మ మాట్లాడుతూ రోజు రోజుకు బాలికలపై అత్యాచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మండిపడ్డారు. తక్షణమే అరికట్టే విధంగా చట్టాలు తీసుకువచ్చిన అమలు జరగడం లేదని వాపోయారు. నిందితులని వెంటనే శిక్షిస్తే ఇలాంటి దాడులు పునరావృతం కావని, ఇలాంటి ఘటనలపై వెంటనే దిశ చట్టం అమలు చేసి అంగన్వాడీ హెల్పర్ను సామూహిక అత్యాచారం చేసిన నిందితులందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం మరియు ఆమెపై ఆధారపడిన వారికి ఉద్యోగం ఇచ్చి కుటుంబానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం దుర్గమ్మ అండి, నేను రాయవరం ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. అయితే నిన్న యూపీలో ఒక హెల్పర్ మీద జరిగిన అత్యాచారంపై ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మేము ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మెమోరాండం ఇవ్వడానికి ర్యాలీగా వెళ్ళి ఇమ్మని చెప్పారు. మహిళలకు భద్రత లేదు, ఆ అమ్మాయిని ఆ గుడికి వెళితే ఆ పూజారి ఇద్దరు కలిపి ముగ్గురు కలిపి వాళ్ళని ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ అమ్మాయిని దారుణంగా హింసించి చంపారండి ఆ అమ్మాయిని. అయితే మహిళలకు భద్రత లేదు, మహిళలపై ఎన్ని చట్టాలు వచ్చినా సరే కానీ ఏ చట్టం కూడా మహిళలకు రక్షణ కల్పించలేదు. ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుంది కానీ ఆ చట్టాల పేరు తప్ప వాళ్ళకి భద్రత కల్పించే వ్యవస్థ వాటికి ఎక్కడా జరగలేదు. వాళ్ళకి శిక్షించేంత వాళ్ళకి శిక్షించ ఈరోజు ప్రభుత్వాన్ని శిక్షించే వీళ్ళు ఈ అరాచారానికి పాల్పడరని మా అంగన్వాడీ యూనియన్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరం కూడా ఎంఆర్ఓ ఆఫీసులో దగ్గర ధర్నా చేయడానికి నిర్ణయించారు. అందుకాబట్టి ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఇలాగ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.